పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో నేటి తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. ఎల్ఆర్ఎస్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లేని ఎడల బీజేపీ దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే గ్రామాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది అని అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అదనంగా ఎల్ఆర్ఎస్ చట్టాన్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు. కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. వెంటనే ఎల్ఆర్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షులు అంకల్ సుధాకర్ మరియు జిల్లా మహిళా అధ్యక్షులు ధనలక్ష్మి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, గుడాల రాజేష్, యువమోర్చా అధ్యక్షుడు కిషోర్ సింగ్, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు, జిట్ట వేణి, అరుణ్, మామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రభుత్వం మరి కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీల మీద ఎల్ఆర్ఎస్ మరి 14% మరి పన్ను విధించి వాళ్ళు కట్టుకోవాలి, లేని ఎడల వారికి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు పేదవారు మరి సిటీలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా పన్ను కట్టవచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి సిటీ అవుట్స్కర్ట్లో ఉన్న ఒక ప్లాట్ కనుక్కొని మరి వారు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి ఉంటారు. మరి కొత్తగా విధానం తెచ్చి నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తే మరి అదనంగా మరి రిజిస్ట్రేషన్ కింద అయితే మళ్ళీ అదనంగా కూడా ఎల్ఆర్ఎస్కు అంత అయితే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్తగా అయినా మరి మోతే, దరూరు, మరి అదేవిధంగా గోవిందపల్లె, మరి టిఆర్ నగరు, మరి హస్నాబాద్ శివారు ఏరియా మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో రైతులు వ్యవసాయం చేసుకొని ఉండే వీటి మీద ఎల్ఆర్ఎస్ మరి అదనంగా బాటెను విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఒకటే మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇవి రద్దుపరచాలి. రద్దుపరచని వెడల మరి రేపు మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ మరి పాగవేయడం జరుగుతుంది. మరి పాగవేసిన వెంటనే కౌన్సిల్ తీర్మానం చేసి అవి రద్దుపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఈరోజు మరి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ కేంద్రం మీద కోట్టుకోతా అని చెప్తాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే, కేసీఆర్ గారు నీకు దమ్ము ధైర్యం ఇట్టు ఉంటే నువ్వు కోట్టుకో, కేంద్రం ఏందో నీ మెడల్ వంచి నిన్ను బొందబెట్టే ప్రక్రియ కూడా చాలాది, ఆర్టీసీలకు మెప్పు వందే చేయడానికి నువ్వు నాటకాలు ఆడితే ఇక్కడ తెలంగాణ ఉన్న 4 కోట్ల ప్రజలు 2023లో నిన్ను ఏం చేయాలో అందరు తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ నాటకాలు ఇంతటితోటి కట్టిపెట్టు. మరి అదేవిధంగా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మరి రోడ్డు వెడల్పు పని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు, 50 కోట్ల అని ఇచ్చిన వాడిని వీళ్ళు భజన చేస్తుంటారు. మేము ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఇవాళను ఎల్ఆర్ఎస్ మరి ఇక్కడ పెట్టినట్టు మరి ప్రజలకు జగిత్యాల ప్రజలకు నష్టం జరగదా, ఇక్కడ నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? మరి గ్రామ పంచాయతీలు మరి ట్రాక్టర్లు కొనాలి అని స్పెషల్గా కలెక్టర్ తోటి మరి సర్పంచుల మీద ఒత్తిడి తెచ్చి మరి కేంద్రందేమో సొమ్ము, సోకేమో రాష్ట్రం, ఇక్కడ మరి నీకు బాధ్యత లేదా? మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక సర్పంచ్కి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఒక ఎంపీటీస్కి ఎన్ని నిధులు ఇచ్చినావు, దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఎందుకు రకంటే ఇక్కడ చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి, ఇక్కడ ఓన్లీ మరి
పేదవాళ్లకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అవుతున్నాయని చెప్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఇచ్చేది 4,000 కోట్లు కావచ్చు, నీ కుటుంబానికి 8,000 కోట్లు దోచిపెట్టినావే, 70,000 కోట్లు దోచిపెట్టినావు. ఈరోజు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈరోజు ఎవరికి వాటర్ ఇస్తున్నావా, ఎవరికి గ్రిడ్ ఇస్తావు, భూమిలో పైపులు వేసినావు, అట్టిగా వృధాగా. ఓన్లీ నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ కుటుంబం బాగుపడ్డది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల బాగైంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. దీనికి నిరుద్యోగ యువతకు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినా ఎవరికి కూడా ఇవ్వలేవు. దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎక్కడ వేసిన బొంగడి అక్కడనే ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ భజన చేసుకుంటూ కుటుంబం సంపాదించుకునే దశలో ఉన్న తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏం కూడా వేసింది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి రోడ్డు వెడల్పు విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే భారతీయ జనతా పార్టీ అది ఎక్కడికక్కడ ప్రతిఘటించి నువ్వు సక్రమంగా జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి డిమాండ్.